భయ్యా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. ఎందుకు భయ్యా? ఇప్పుడు చాలా మంది ఈ ప్లాస్టిక్ వరం సెట్ చేసేటప్పుడు ఇది ఇక్కడ ఇరిగిపోద్ది, ఓకేనా? ఇక్కడ అనేది ఇరిగిపోద్ది, ఎప్పుడు తీసేటప్పుడు ఇరిగిపోద్ది. వేసేటప్పుడు ఏంటంటే కొన్ని బుష్ పెట్టి సీటింగ్ చేసేది లోపల ఎప్పుడు తాడతారు, కొన్ని కొంతమంది స్టక్ అయిపోద్ది, ఓకేనా? ఈ వర్క్ చేసేటప్పుడు చాలా తక్కువ స్పీడోమీటర్ వరం సెట్లు పోయేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా ఎక్కువ వరం సెట్లు, అంటే ప్రతి టూ సర్వీస్ లేకపోతే మూడు సర్వీస్ ఒకసారి స్పీడోమీటర్ వరం సెట్ అనేది పోతుంటుంది. అసలు ఎందుకు ఈ వరం సెట్లు అనేది ఈ విధంగా పోతున్నాయి అంటే లోపల అనేది ప్లాస్టిక్ ఇచ్చేసాడు. ఈ చిన్న వరము ప్లాస్టిక్, లోపల పెద్ద వరము ప్లాస్టిక్ బై మిస్టేక్. ఈ రెండు ప్లాస్టిక్ కాబట్టి ఏమాత్రం కానీ కొద్దిగా ఈ వీల్ బెరింగ్ ఉన్నాయి కదా, ఈ వీల్ బెరింగ్ అనేది కానీ షేక్ కానీ ఉంటే ఇదేం చేస్తుందంటే ఈ షేక్ని పోయి ఆ వరం ఉంది కదా స్పీడోమీటర్ వరం, ఆ వరం మీద పడి ఆ వరం అనేది తొందరగా అరిగిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి టైంలో అంటే స్పీడోమీటర్ వరం అనేది అరిగిపోద్ది. మనకేంటంటే స్పీడోమీటర్ కేబుల్ కనెక్షన్ ఉంటే లోపల వరం స్లిప్ అయిపోయేది ఏమవుద్దంటే కర 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 సౌండ్ వస్తుంది రన్నింగ్లో. అటువంటి టైంలో ఏం చేయాలంటే కేబుల్ కనెక్షన్ అనేది బయట తీసేసి ఇక్కడ నుంచి స్క్రూ డ్రైవర్ ప్రెస్ చేస్తే ఇది బయట అనేది వస్తుంది. ఒకసారి మీకు తీసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి స్క్రూ డ్రైవర్ ప్రెస్ చేసి ఇలా తీస్తే ఇది బయట వస్తుంది. ఓకే, దీనికి ఆల్మోస్ట్ కేబుల్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ బండి కానీ చూసుకుంటే డిజిటల్ మీటర్, ఓకేనా? ఈ బండి చూసుకుంటే డిజిటల్ మీటర్. మీకు నార్మల్ మీటర్ బండికి, అంటే డిజిటల్ మీటర్ కాకుండా నార్మల్ మీటర్ బండి అయితే ఏదైనా ఉంటుందో దానికి మీరు చెక్ చేసుకోవాలి. డిజిటల్ మీటర్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా? మీరు నార్మల్ బండికి అయితే ఇక్కడ ఇది కనబడుతుంది చూసారా, సెన్సార్ అనేది కనబడుతుందా? ఓ మై గాడ్, అడ్డం ఉంది ఇది. ఏదేది ఇక్కడ ఉంది సెన్సారు, మీకు ఫోన్ అంత దూరం పట్టదు అబ్బాయిద్దాం. ఇది ఈ విధంగా మనకి మీటర్కి స్పీడో మీటర్ కింద ఉంటుంది. దీని కింద మీరు మామూలు చీకర పొల కానీ టెంకాయ పొల ఉంటుంది కదా, టెంకాయ పొల పెట్టి మీటర్ అనేది వర్క్ చేస్తుందా లేదా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మీటర్ కాబట్టి నాకు ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ స్పీడో మీటర్ కేబుల్ కట్ అయిపోయింది, ఓకేనా? స్పీడో మీటర్ కేబుల్ కట్ అయిపోయింది. ఇప్పుడు లోపల వర్మ అనేది బాగుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అదే చీకర పొల తీసుకోండి, ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుంది, దాంట్లో పెట్టి మీరు వీలు కానీ తిప్పితే ఇదనేది తిరగాలి. ఓకే, ఇదనేది తిరగాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, తిరగడం లేదు. ఇప్పుడు దీనికి లోపల స్పీడోమీటర్ వరం పోయింది, స్పీడోమీటర్ కేబుల్ పోయింది. అసలు స్పీడోమీటర్ కేబుల్, స్పీడోమీటర్ వరం అసలు కాస్ట్ ఎంత అనేది కానీ మీకు చూపిస్తాను. చూడండి, ఇది స్పీడోమీటర్ కేబుల్. మీకు ఎక్కువగా స్పీడోమీటర్ కేబుల్స్ కానీ కట్ అయిపోతున్నాయి, స్పీడోమీటర్ కేబుల్స్ అనేది ఊరికూరికే ప్రతి సర్వీస్లో పోతుందంటే మీటర్ కేబుల్స్ అనేది ఒరిజినల్ యూస్ చేయబాబండి భయ్యా. సూపర్ జిత్ కానీ రెమ్సన్ కానీ యూస్ చేయండి, ఓకేనా? నేను ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపించాలి కాబట్టి మీకు ఒరిజినల్ యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఒరిజినల్ స్పీడోమీటర్ కేబుల్ తెచ్చాను. మామూలుగా నేను పదే పదే ఏ బండికి అయితే రిపీట్ అవుతుందో ఆ బండికి నేను సూపర్ జిత్ యూస్ చేస్తాను. కాస్ట్ పరంగా చూసుకుంటే రెండు ఒకటే ఉంటుంది, 85 రూపీస్ ఉంది ఒరిజినల్. మనం సూపర్ జిత్ తీసుకున్నా సరే 75-80 రూపీస్ అయితే ఉంటుంది, సేమ్ కాస్ట్, కాస్ట్ పెద్ద తేడా అయితే ఉండదు. ఇది కంపల్సరీగా మీరు వరం సెట్ అయితే ఒరిజినల్ యూస్ చేయాలి. ఈ వరం సెట్ కానీ మీకు పదే పదే పోతుందంటే మీరు షైన్ వరం సెట్ వాడి చూడండి, ఒకనే షైన్ది, దీనిది ఒకే కాస్ట్ అయితే ఉంటుంది వరం సెట్, ఎలాంటి మార్పు అయితే ఉండదు. అయితే షైన్ది ఏంటంటే కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఏది మాల్ చిన్న వరం, ఓకే, చిన్న వరం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, అందుకని మనకి ఎక్కువ కొద్దిగా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకని షైన్ది వాడండి. షైన్ది వాడినా ఊరికే పోతుంది అంటే మీకు ఇదే వరం సెట్టు మాలు ప్రెస్సింగ్ టైపు ఐరన్లో వస్తుంది, అంటే ఇది ప్లాస్టిక్ కదా మెటల్లో వస్తుంది, ఆ వరం సెట్ అనేది మీరు యూస్ చేయడం మంచిది. అంటే మీకు పదే పదే పోతుందంటే, పదే పదే వరం సెట్ పోతుందంటే షైన్ది వాడండి. షైన్ది వాడినా పోతుందంటే ఐరన్ వేసుకోండి, ఓకేనా? మూడు ఆప్షన్స్. నెక్స్ట్ స్పీడోమీటర్ కేబుల్స్ కానీ మాకు ఊరికే కట్ అయిపోతుంది, ప్రతి సర్వీస్లో ఇక్కడ అనేది కట్, ఇక్కడ కట్ అయిపోతుంది అంటే లోపల విన్నారు, దీని లోపల వైర్ ఉంది కదా, దీని లోపల ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది కట్ అయిపోతుంది. ఇంత మొదలలో చూసుకుంటే మనకి ఈ వైర్ అనేది విడిగా వచ్చేది, ఇప్పుడు ప్రజెంట్ ఈ వైర్ అనేది విడిగా రావట్లేదు, మొత్తం కేబుల్ సెట్ సెట్గా వస్తుంది. అందుకని మనం కొంటే మొత్తం సెట్ సెట్ కొనాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే సూపర్ జిత్ కేబుల్ అనేది యూస్ చేయండి. ఈ వరం సెట్లో మీరు షైన్ అండ్ ఐరన్ అనేది యూస్ చేయండి. వరం అనేది తీసేటప్పుడు ఎలా తీయాలి, సింపుల్గా వేసేటప్పుడు ఎలా సింపుల్గా వేయాలి, అంటే ఈ బుష్ అనేది దీనికి స్టక్ అవ్వకుండా అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా స్పీడోమీటర్ కేబుల్ అనేది ఎలా వేయాలి అనేది అయితే టోటల్గా మీకు కొన్ని విషయాలు కానీ వేస్తా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేబుల్ అండ్ వరం పక్కన పెడితే ఇప్పుడు మాలకు ప్రో బండ్లకు కానీ చూసుకుంటే ఇప్పుడు 18 సైజ్ వచ్చింది, ఇంతమంది కానీ చూసుకుంటే 16 సైజ్ అనేది. ఇప్పుడు ఈ వీల్ నట్ అనేది ఓపెన్ చేయండి. వీల్ నట్ తీసిన తర్వాత వీల్ యాక్సిల్ అనేది తీసేసేయండి. వీల్ యాక్సిల్ మీ ముందర పెట్టుకోండి, దీంతో కొద్దిగా పని ఉంటుంది, ఆ పని ఉండగానే మీకు చెప్తాను. తర్వాత ఈ డ్రమ్ ప్లేట్ వరకు తీసుకోండి, ఓకే? ఇది కానీ ఫ్రీగా కానీ బయట రానేటైతే బ్రేక్ లూజ్ చేసుకోండి, కొద్దిగా బ్రేక్ లూజ్ చేసి ఇప్పుడు ఫోర్క్ అనేది తిప్పుకొని చూడండి, ఇంకా రాలేదు బయట, ఇంకొద్దిగా బ్రేక్ లూజ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని పాత బండ్లకి లోపల డ్రమ్ అనేది అరుగుంటుంది, అప్పుడు బ్రేక్ షూస్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి మనకి వీల్ అనేది ఫ్రీగా రాదు. ఇప్పుడు చూసారు ఆటోమేటిక్గా వచ్చింది, ఇక్కడ చూసుకుంటే డ్రమ్ అరుగుంటుంది అక్కడ, ఓకే? ఇక్కడ డ్రమ్ అరుగుంటుంది. ఇప్పుడు చూసాము ఆల్మోస్ట్ దీంట్లో పెద్ద వరమే లేదు, ఓకేనా? అడో పంచర్ గిప్పినప్పుడు ఈ వరం అనేది మిస్ అయిపోయింది. కొంతమంది పంచర్ గిప్తారు, పంచర్ గిప్పినప్పుడు ఇటు కింద వదిలేస్తారు, వదిలినప్పుడు ఈ వరం పడిపోద్ది. పంచర్ షాప్ వాడు ఏం చేస్తాడంటే వరం చూసుకోకుండా అలాగే వీలు బిగించేస్తాడు.
ఓకే. ఇప్పుడు టోటల్గా అయితే దీనిలో పెద్ద వరం అయితే లేదు. దీని లోపల ఉన్న గ్రీస్ అయితే క్లీన్ చేసేయండి. ఓకేనా, గ్రీస్ క్లీన్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది పనిచేయడానికి. నేను కానీ క్లీన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే లోపల క్లీన్ చేశాను. ఇప్పుడు వరం తీసే విధానం చూడండి. చాలామంది మెకానిక్లు ఏం చేస్తారంటే, చాలామంది కాదు నేను కానీ ఫస్ట్ ఈ ప్రెస్సింగ్ టైప్ కేబుల్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కంపల్సరీగా, ఒకరి కింద పని చేస్తున్నాను. అప్పుడు కానీ నేను రెండు మూడు సార్లు అదే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. చాలామంది ఏంటంటే ఇక్కడ పెట్టాడతారు. అంటే మనకి ఇంతకుముందు కేబుల్స్ అనేది ఓల్డ్ టైప్, అంటే నేను చెప్పాను కదా స్పెండర్ ప్లస్ అండ్ ఫ్యాషన్ ప్లస్ వెహికల్స్ లేదంటే ఇక్కడ పెట్టాడచ్చు. ఎందుకంటే హైట్లకి ఇది ఐరన్ వచ్చి ఇది ప్లాస్టిక్ వచ్చేది అప్పట్లో. అప్పుడు ఇక్కడ ఎక్కడ పెట్టినా నో ప్రాబ్లం. మనకి లేటెస్ట్ ప్రెస్సింగ్ టైప్ అంటే ఇది, దీన్ని ప్రెస్సింగ్ టైప్ కేబుల్ అంటారు. ఈ టైప్ వచ్చేది ఓల్డ్ టైప్ లేదంటే స్క్రూ వస్తుంది అది. ఇప్పుడు ఇక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు, ఇక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే ఇది ప్లాస్టిక్ అయితే వచ్చిందో ఎక్కడ పెట్టినప్పుడు ఏమంటే ఈ లోపల ఉన్న చిన్న ముక్క అనేది ఇరిగిపోద్ది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టి తట్టపండి, ఎట్టు పెట్టి తట్టినప్పుడు ఏంటంటే ఇటు క్రాస్ ఉంది కాబట్టి కిందకు పోయేసి ఇది ఇరిగిపోద్ది. లోపల దీని ముక్క అనేది అలాగే ఉండిపోద్ది. ఆ ముక్క తీందే మనం వరం వేసేది కుదరదు. ఈ ముక్క తీయాలంటే చాలా తటంగం తర్వాత. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టండి. ఓకేనా, ఇక్కడ పెట్టి సింపుల్గా బ్యాక్ సైడ్ నుంచి దీన్ని పెట్టేది తట్టండి. ఓకే, ఇలా పెట్టి ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది అనేది వచ్చేసింది బయట. వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోండి నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది బయట వచ్చేసింది కదా, ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. దీన్ని తట్టి కింద వచ్చేయండి. ఓకే, కింద పడలా. ఓకే, ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ కింద వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ బుష్ వరం రెండు కొత్త వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీని లోపల కానీ ఒకసారి నీట్గా తుడుచుకునేద్దాం. ఒక లోపల కానీ తుడుచుకునేసి కొద్దిగా మనం కొత్త వరం సెట్ అనేది ఎలా సెట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను టోటల్గా క్లీన్ చేశాను. ఇప్పుడు ఇది క్లీన్ చేశాం కాబట్టి మనకి వరం సెట్ కానీ చూసుకుంటే 47 రూపీస్ వరం సెట్ అని చెప్పాను కదా. దీంట్లో ఏమేమి వస్తువులు వచ్చాయి ఒకసారి చూడండి. ఓకే, ఇది ఇంకా టోటల్గా ఇంకా అయితే ఏం లేదు. రెండు వాషర్లు వచ్చాయి, రెండు గాలు రెండు వాడచ్చు, ఒకటి గంట ఒకటి వాడచ్చు. మనం ఈ వాషర్ కానీ ఎక్కడ యూస్ చేయాలి చెప్తాను. అదేవిధంగా చిన్న వరం, వరం బుష్ వచ్చింది, పెద్ద వరం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాల్ ఏం చేస్తాం, ఈ రెండు పక్కన పెడదాం, తర్వాత దీంతో పని. ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ ఈ రెండు సీటింగ్ చేసుకోవాలి మనం. ఈ రెండు సీటింగ్ చేసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా డైరెక్ట్గా బొక్కలో వేసేస్తారు. దీన్ని వేసేసి తర్వాత దీని మీద స్క్రూ ఏదో దేనిదో దాంతో తడతారు. అలా తటపాపడం భయ్య, ఎందుకంటే ఇది వరం అనేది లోపల పోయిన తర్వాత ఈ బుష్ ఏమవుద్ది, బుష్ కంటే ముందు వరం కింద పడిపోద్ది. అట్ట పడిపోయినప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా క్రాస్ వెళ్ళిపోయి దీని మీద ఇలా సీటింగ్ అయిపోద్ది. ఓకేనా, ఇలా సీటింగ్ అయిపోద్ది. ఇలా సీటింగ్ అయిపోయినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఇప్ప తీసుకోవాలి, తట్టుకోవాలి తలకాయ నొప్పి. అందుకని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా లైట్గా గ్రీస్ తీసుకోండి, లైట్గా కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ కానీ గ్రీస్ అనేది పెట్టండి, టోటల్గా గ్రీస్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని కంపల్సరీగా ఇక్కడ గ్రీస్ పెట్టుకోండి. ఇక్కడ గ్రీస్ పెట్టుకొని దీన్ని ఇలా అతికిపోయండి. ఓకే, ఇలా అయితే అతికిపించారు. ఇప్పుడు ఈ వరం అంతా కానీ గ్రీస్ పెట్టేసేయండి. ఓకే, ఈ వరం అంతా మొత్తం గ్రీస్ పెట్టేయండి. నేను కానీ పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వరం కనేది గ్రీస్ పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా లోపల వేయండి దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ రెండు డివైడ్ అవ్వు. ఓకే, అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు మెల్లగా దీన్ని ఇలా పెట్టండి, ఇలా పెట్టి కరెక్ట్గా సీటింగ్ చేయండి ఇలా. ఓకే, అనేది ఇలా లోపలికి అయితే వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీకు బండికి వీల్ యాక్సిల్ ఉంది కదా, ఈ వీల్ యాక్సిల్ దీనికి పుల్లరు. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టుకోండి దీన్ని. ఇలా పెట్టి మెల్లగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకేనా, ఇది చూడండి లోపల ఉన్న మట్టి కానీ కొద్దిగా బయట అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని ఇది సెంటర్ కరెక్ట్గా ఉంది కాబట్టి, లోపల సెంటర్ అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీని మీద ఏం చేస్తారంటే మీరు ఒక కట్ మీరు కానీ ఏమైనా చూసుకొని ఇలా మెల్లగా తట్టండి. మెల్లగా తట్టినప్పుడు ఫ్రీగా పోతుంటే పర్లేదు, టైట్ అయిందంటే ఆపండి. ఓకే, ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా సీటింగ్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఈ హోల్లోకి వెళ్ళిందా లేదనేది సీటింగ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా కొద్ది గ్యాప్ ఉంది నాకు, ఇంకా కొద్ది తట్టాలా. ఓకే, ఇప్పుడు సౌండ్ మారింది చూసారా, సౌండ్ మారిందంటే సీటింగ్ అయిపోయింది. సీటింగ్ అయితే ఎప్పుడైపోయిందో అప్పుడు ఇక్కడ ఈ వరం అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి. కొన్ని టైట్ అయిపోద్ది. ఇలా టైట్ అయిపోయిన దానికి ఏమవుతుంది అంటే తొందరగా వరం సెట్ అనేది అరిగిపోద్ది. అందుకని ఇది టైట్ కాకుండా ఫ్రీగా ఉందలే చెక్ చేయాలి. చూడండి నాకు కానీ టైట్ అయిపోయింది, చేతిలో కట్ మీద కానీ టపా టపా కొట్టేసాను, టైట్ అయిపోయింది. ఇది ఏం చేయాలంటే ఫ్రీగా తిరగాలి. ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా ఫ్రీగా తిరగాలి. ఓకే, ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక రెండు వాషర్లు చూసారు కదా, ఈ రెండు వాషర్లు, ఈ రెండు వాషర్లు అనేది ఇక్కడ వేసేయండి. ఓకే, దీనికి కానీ కొద్దిగా గ్రీస్ పెట్టుకోండి. ఓకే, నేను రౌండ్లో మొత్తం గ్రీస్ పెట్టుకుని లోపల లైట్గా గ్రీస్ పెట్టుకోండి. నేను కానీ గ్రీస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టోటల్గా అయితే గ్రీస్ అయితే పెట్టాము. గ్రీస్ పెట్టిన తర్వాత దీని లోపల కూర్చోబెట్టండి. దీని లోపల కూర్చోబెట్టేటప్పుడు ఇక్కడ ఐరన్ బాడీ ఉంది చూసారా, ఆ బాడీలో ఫ్రీగా తిరగాలి.
ఫ్రీగా దిగాలి. టైట్గా దిగిందంటే మళ్ళీ ఈ వరం ఉంది కదా, ఈ వరం అనేది నలిగిపోద్ది. ఇప్పుడు ఎంత ఫ్రీగా దిగాలంటే మన చేత్తో అటు ఫ్రీగా నెట్టినా సరే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలా ఫ్రీగానే చేత్తో దిప్పిన తిరగాలి. ఓకే ఓకే, ఇలా ఉండండి, స్కూడర్తో చూపిస్తాను మీకు. ఇలా తిరగాలి ఫ్రీగా. ఓకే, ఇలా వేసిన తర్వాత ఇలా చేత్తో ఫ్రీగా తిరగాలి. అంటే చేయి ఎందుకు పెట్టుకున్నానంటే ఇది పైకి రానియకుండా పట్టుకున్నాను, ఇలా అనేది ఫ్రీగా తిరగాలి. ఓకే, ఇప్పుడైతే మనం వరం సెట్ అయితే సీటింగ్ చేసాం. ఒకసారి మీరు బ్రేక్ షూలు ఏమైనా క్లీన్ చేసుకుంటారంటే క్లీన్ చేసుకోండి, ఒరిజినల్ బ్రేక్ షూలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు క్లీన్ చేస్తానంటే క్లీన్ చేయండి. నేనైతే ప్రజెంట్ లోపల డ్రమ్ లోపల అయితే తుడుస్తాను. ఓకే, ఈ డ్రమ్ లోపల అయితే తుడిచేసి నేను వీల్ ఈ డ్రమ్ ప్లేట్ అనేది సీటింగ్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే పంచర్కి వీల్ ఇప్పారు అనుకున్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త అనేది కానీ మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇటు పక్క ఈ వీల్ బుష్ ఉందో చూసుకోండి. ఓకేనా, వీల్ బుష్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే వీల్ అనేది సీటింగ్ చేయాలి. లోపల వీల్ సీటింగ్ చేసే ముందరే మనం ఏం చేయాలి, ఈ వీల్ యాక్స్ ఉంది కదా, వీల్ యాక్స్ మీరు గ్రీస్ పెట్టుకున్నాను పెట్టుకోండి, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, కొంతమంది అయితే పెడతారు. ఓకే, ఇప్పుడైతే ఇలా వీల్ అనేది ఎక్కించండి. వీల్ అనేది ఫ్రీగా ఎక్కాలి లోపలికి, టైట్గా ఎక్కకూడదు. అంటే టైట్గా ఎందుకు ఎక్కకూడదు అంటే అది ఫోర్క్ స్టంబుల్ ప్రాబ్లం వల్ల ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఫోర్క్ స్టంబుల్ బెండ్ ఉన్నాయి, ఫోర్క్ బెండ్ ఉన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, మనం టోటల్గా వీల్ యాక్స్ అయితే వేసాం. వేసిన తర్వాత ఇక్కడ కొన్ని బండ్లకి ఏంటంటే ఓపెన్ వస్తుంది డ్రమ్ ప్లేట్. చూడండి, ఇక్కడ కొన్ని బండ్లకి డ్రమ్ ప్లేట్ ఓపెన్ వస్తుంది. ఇలా ఓపెన్ వచ్చిన బండ్లకి ఏం చేస్తారంటే అది ఓపెను నార్మల్గా ఓపెన్ ఉంటే పర్లేదు, కొన్ని బండ్లకి ఏంటంటే లోపల స్పీడోమీటర్ వరం అనేది సీటింగ్ అయి ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే వీల్ అనేది ఇలా తిప్పండి. ఇలా తిప్పారంటే లోపల స్పీడోమీటర్ వరం ఏ పొజిషన్లో ఉన్నా సరే సీటింగ్ అయిపోద్ది లోపలికి. ఓకే, ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, వీల్ అంటే వేసి టైట్ చేసేయండి భయ్య, టైం వేసే బాబండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టోటల్గా వీల్ అయితే బిగించేసాం. ఇప్పుడు ఈ స్పీడోమీటర్ కేబుల్ అనేది మనం సీటింగ్ చేసుకోవాలి. ముందు మీరు పైన ముందు కింద సీటింగ్ చేద్దాం, ఒక పని అయిపోద్ది అడికి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ప్రెస్సింగ్ టైప్ కాబట్టి దీని అనేది లోపలికి ఎక్కిస్తే సీటింగ్ అయిపోయింది అడికి. ఇప్పుడు మనం వేసిన లోపల వరం అనేది పనిచేస్తుందా లేదా అనేది కానీ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు చూడండి, చూసారా? ఓకే ఫ్రెండ్స్, నేను టోటల్గా అయితే ఇక్కడైతే మీటర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, మీటర్ కనెక్షన్, సెన్సార్ కనెక్షన్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పర్ఫెక్ట్గా ఇక్కడ కేబుల్ గైడ్ లాగానే కూర్చునేసాం. ఇప్పుడు ఒకసారి మనం మీటర్ అయితే ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేంది, ఇదే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఎందుకు ఇలా కీ ఆన్ చేయగానే ఈ ముళ్ళు అనేది లేచి మళ్ళీ రావాలి భయ్య, మీటర్ అనేది కాలిపోయింది భయ్య, దీనికి మీటర్ కాలిపోయింది భయ్య, నన్ను ఏం చేయమంటే చెప్పండి. కీ ఆన్ చేయగానే ఇది అనేది స్పీడోమీటర్ అనేది వచ్చి తర్వాత డౌన్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ లెటర్స్ కానీ రావట్లేదు, మనకి నోటర్ లైట్ అయితే వస్తుంది కానీ, నోటర్ లైట్ అని ఇండికేటర్స్ అయితే వస్తుంది కానీ ఆర్న్ కానీ అన్నీ వస్తుంది. ఇది మీటర్ అనేది కాలిపోయింది భయ్య. మీరు ఎప్పుడైనా సరే ఏ బండికైనా సరే ఈ రబ్బర్ అనేది పోయినప్పుడు వాటర్ వాష్ చేయించినప్పుడు దీంట్లో ఏమన్నా క్లాత్ పెట్టో లేకపోతే మాల్ బ్లూ గన్ వస్తుంది, ఆ బ్లూ గన్తో ఈ హోల్ అనేది లెవెల్ చేసేయండి. ఈ రబ్బర్ అనే పిన్ అనేది సపరేట్ దొరకద్ది, ఇదనేది కొనుక్కో చేసుకోవడానికి మీరు ఈ రబ్బర్ అనేది కొనుక్కో చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే అలాగే ఉండాలంటే మీటర్ లాగా అనేది వాటర్ పోయి ఈ విధంగా మీటర్ అనేది కాలిపోద్ది. మీటర్ కాలిపోయిన పైన అనేది ఏం చెక్ చేసి చూపించాను దీంట్లో. ఓకేనా, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, ఇది టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, టోటల్ కదా చూసారు కదా, ఏదో మనం స్పీడోమీటర్ అయితే రిపేర్ చేసాం, మీకు టెస్ట్ చేసి చూపిద్దామంటే ఇక్కడైతే మీటర్ అయితే కాలిపోయింది, దానికి మనం అయితే ఏం చేయాలి. టోటల్గా అయితే స్పీడోమీటర్ వరం సెట్ అనేది ఈ విధంగా అయితే మనం రీప్లేస్మెంట్ చేయాలి. మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.